Congress party Nayakulu, Uniki Kosame, Padhyatra Karakramani Chepadutunnarani, TRS party Mandala Adhyakshudu, Marathi Mallik, MPP, Bairagoni Lavanya Rameshlu, Annaru. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోడ్డు నిర్మాణం గురించి ఏనాడు ఆలోచన చేయలేదని రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిధులు మంజూరు చేయాలని ఉమ్మడి అసెంబ్లీలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు నిరంతరం నియోజక ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అబ్రహం, సర్పంచులు లింగంపల్లి సత్తయ్య, లక్ష్మీనారాయణ నాయకులు దప్పుల అశోక్, బత్తుల కమలాకర్ ప్రసాద్, పెగర్ల రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి నుంచి మోత్కూరావుపేట రోడ్కు మరి రేపు కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర చేయడం గురించి మేము ఈరోజు ప్రెస్ మీట్ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ఓకేనా చందుర్తి టు మోత్కూరావుపేట రోడ్డు దాదాపు పూర్తయి మిగిలిపోయిన కొంచెం రోడ్డు గురించి అటవీ శాఖ అనుమతులు రోడ్డును పరిపూర్ణం చేసే దిశగా పయనిస్తున్న వేళలో ఇట్లాంటి పాదయాత్రలు ఉనికి కోసం తప్ప మరేమీ కావు. కాబట్టి ఈ పాదయాత్రల యొక్క అసలు ఉద్దేశం ఉనికి చాటుకోవడం, మేము ఉన్నామని తెలియజేయడం కోసం తప్ప పనుల కోసం కాదని నియోజకవర్గ ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.